ఈ రోజు ఆదివారం. రాజు వాళ్ళ కుటుంబం బజార్ కెళ్ళి సరదాగా తిరిగి రావాలని అనుకున్నారు. బజార్ కు వెళ్ళడానికి రాజు వాళ్ళ నాన్న కార్ తీసుకొచ్చారు. రాజు వాళ్ళ అమ్మ ముందు సీట్ లో కూర్చుంటే పిల్లలిద్దరూ వెనుక కూర్చున్నారు. వెళ్ళే దారిలో వాళ్ళ కారు కిటికీలోంచి బోలెడన్ని భవనాల్ని చూస్తారు. అన్నిటికన్నా ముందు వాళ్లకు గుడి కనిపిస్తుంది. గుడిలో పూజారి హారతి తీస్తూ ఉన్నారు. కొంచెం ముందుకి వెళ్లి చూస్తే ఒక చర్చ్ కూడా ఉంటుంది. ఆదివారం అక్కడ చాలా మంది ప్రార్థనలు చేయడానికి వస్తారు. ప్రార్థనలు చేసే ప్రదేశాలు రాజు వాళ్ళ ఊరిలో ఇంకా వేరే కూడా ఉన్నాయి. మసీదు, గురుద్వారా లాంటివి. చర్చ్ దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే రాజుకి ఒక బ్యాంక్ కనిపిస్తుంది. ఇంకా కోర్ట్, ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉన్నాయి. ఈ రోజు అన్నిటికీ సెలవు, ఎందుకంటే ఈ రోజు ఆదివారం కదా. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆసుపత్రి ఉంటుంది. ఒక నర్స్ డాక్టర్ అప్పుడే లోపలికి వెళ్తూ ఉండడం రాజు చూశాడు. నాన్నా, ఆదివారం కూడా ఆసుపత్రికి సెలవు ఉండదా? అవును రాజు, ఆదివారం కూడా పనిచేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. వారంలోని మిగతా రోజుల్లాగే చాలా ప్రదేశాలు ఆదివారం కూడా తెరిచే ఉంటాయి. ఉదాహరణకి పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, హోటల్, ఇంకా ధర్మసత్రం. అదిగో బజార్ వచ్చేసింది. దిగండి పిల్లలు, ఈ బజార్ ని చూడండి. ఇక్కడ కూడా అన్ని తెరిచి ఉన్నాయి. ఎన్ని రకాల మనుషులు ఇక్కడ పనిచేస్తున్నారో. బోల్లెడని దుకాణాలు రంగురంగుల బట్టలతో తెరిచి ఉంచారు. అక్కడ చూడండి, టీ అమ్మే వ్యక్తి తన పిల్లలతో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ ఆ అమ్మాయి పూలు అమ్ముతోంది. పక్కనే ఒక ముసలమ్మ కూర్చుని పూలు మాల కొడుతోంది. అవును, రకరకాల మనుషులు రకరకాల పనులు చేస్తున్నారు. ఆ అంకులైతే కూర్చుని పేపర్ చదువుతున్నారు. ప్రజలు దుకాణాల నుండి వస్తువులు కొనుక్కుంటున్నారు. అవును రాజు, మనందరం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. అది డబ్బు సంపాదించడం కోసం కావచ్చు, లేదా దాని నుండి ఏ డబ్బు దొరకని పని అయ్యుండొచ్చు. ఉదాహరణకి మీ నాన్నగారు బ్యాంక్ లో పనిచేస్తారు. అలా చేసినందుకు ఆయనకు నెలకి జీతం వస్తుంది. నేను కాలేజ్లో చదువు చెప్పడానికి వెళ్తాను. అక్కడ నాకు కూడా ప్రతి నెల జీతం అందుతుంది. అదే నేను ఇంట్లో చేసే పని, అంటే వంట చేయడం లాంటి పనికైతే ఎటువంటి జీతం ఉండదు. అమ్మా, నాకైతే ఏ పనికి జీతం రాదుగా. మరి అలా ఎందుకంటే నువ్వింకా విద్యార్థివి కాబట్టి నీ పని చదువుకోవడం. నువ్వు దానిమీద దృష్టి పెట్టు రాజు. అప్పుడే నీకు ఇంకా మిగతా పిల్లలకి చదువు చెప్పడానికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ఉంటాయి. అంటే మీ స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్, వాచ్మ్యాన్, శుభ్రం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. సరే, ఇప్పుడు నువ్వు చెప్పు, పొద్దున్నుండి సాయంత్రం దాకా నువ్వు ఏమేం పనులు చేస్తావు? నేను పొద్దున్నే లెగుస్తాను, తయారవుతాను, తర్వాత స్కూల్కి వెళ్తాను. స్కూలులో రోజంతా చదువుకుంటాను. ఇంటికి తిరిగొచ్చి దీపుతో ఆడుకుంటాను, హోంవర్క్ చేసుకుంటాను. ఇంకా రాత్రికి భోజనం చేసేటప్పుడు అమ్మకి సహాయం చేస్తాను. ఇవన్నీ నువ్వు రోజూ చేసే పనులు, ఇంట్లో చేసే పనులు, అలాగే నీకోసం నువ్వు చేసే పనులు, ఇవన్నీ కూడా పనుల క్రిందకే వస్తాయి. అవును రాజు, ఒక్కరే అన్ని పనులు చేయలేరు కాబట్టి వేరే వేరే పనులు చేసే వారి అవసరం కూడా ఉంటుంది. ఉదాహరణకి కారు రిపేర్ వస్తే మెకానిక్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇంట్లో కుళాయి పాడైపోతే ప్లంబర్ అన్నని పిలవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఒక చోటు నుండి మరో చోటుకి వెళ్లాలంటే రిక్షా లేదా ఆటో నడిపే వాళ్ళ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాక ఎవరెవరు ఏ ఏ పనులు చేస్తారో ఒక లిస్ట్ తయారు చేయాలనుకుంటున్నాను. తప్పకుండా చేయి రాజు. నీకు తెలిసిన వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని చూసి వాళ్ళందరూ చేసే పనుల గురించి రాయి. అయితే దానికంటే ముందు ఇవాళ్ళ మనం ఏమేం మాట్లాడుకున్నామో చెప్పు. ఇవాళ్ళ మనం వేరే వేరే వ్యక్తులు వేరే వేరే పనులు చేస్తారని తెలుసుకున్నాం. కొన్ని పనులు చేస్తే డబ్బు సంపాదించవచ్చని, కొన్ని పనులకు అలా ఉండదని తెలుసుకున్నాం. జీవితంలో ప్రతి నిమిషం మనం ఏదో ఒక పని చేస్తూనే ఉంటామని తెలుసుకున్నాం. ఇంట్లో చేసే పనైనా, మన కోసం చేసుకునే పనులైనా, అన్ని కూడా పనులే అని తెలుసుకున్నాం. సభాష్ రాజు, పద ఇప్పుడు వెళ్ళి నీకోసం కొన్ని మంచి పుస్తకాలు కొనుక్కుందాం.